కెప్టెన్ రోహిత్ శర్మ స్పోర్ట్స్మెన్షిప్ చూపించాడు. ఇండియా శ్రీలంక మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో 374 పరుగులతో చేసి స్టార్ట్ చేసిన శ్రీలంక 306 పరుగులు చేసింది. 50 ఓవర్ల షమ్మి 98 పరుగులు చేసి సెంచరీ దగ్గరలో ఉన్న షనకాను మన్కడింగ్ ద్వారా అవుట్ చేశాడు. తర్వాత రోహిత్ ఈ విషయంపై షమ్మితో మాట్లాడి అవుట్ నిర్ణయాన్ని వెనకకు తీసుకున్నాడు. శనక చివరి ఓవర్ 5 బంతిని 4 కొట్టి సెంచరీ పూర్తి చేశాడు. 6 బంతిని 6 కొట్టాడు. 88 బంతుల్లో 108 పరుగులు చేశాడు. ఈ విషయంపై రోహిత్ మాట్లాడుతూ, షమ్మి అలా ఎందుకు చేశాడో తెలీదు, శనక అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు, అతను అవుట్ అవ్వాలి అనుకున్నాం కానీ ఈ విధంగా అవుట్ అవ్వకూడదు అని తెలిపాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గోదావరి మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.